Media, the voice of India. తొలి తెలుగు టీవీ ఛానల్ దూరదర్శన్లో తొలి వ్యాఖ్యాతగా ఎంతోమంది గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు చిట్చాట్ విత్ వంశీ స్పెషల్ గెస్ట్ దూరదర్శన్ విజయదుర్గ గారు. నమస్కారం విజయదుర్గ గారు. నమస్కారం వంశీ గారు. చాలామంది మిమ్మల్ని సావిత్రిలా ఉంటాం అని అనడం జరిగింది కదా. అంటే అవునండి, ఒకనొక అవునండి అవునండి, ఇదివరకటి రోజుల్లో అందరూ నన్ను బుల్లితెర సావిత్రి అనే టైటిల్ పెట్టేశారు నాకు. చాలా మంది బుల్లితెర సావిత్రి అనేవాళ్ళు, ఆవిడకి నాకు పోలికలు కనిపిస్తాయి అని చాలా మంది జర్నలిస్టులు కూడా అన్నవాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత కొంతమంది భానుమతి గారితో పోల్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నా మేనరిజమ్స్, నీ మాట్లాడే పద్ధతి, అందులో మన రేడియో చిన్నక్క కార్మికుల కార్యక్రమంలో ఉంటుంది కదా, ఆవిడ ఎప్పుడు నన్ను చూస్తాను నువ్వు భానుమతి అమ్మాయి, అచ్చం భానుమతిలా ఉంటావు అమ్మాయి అనేది. ఈ వ్యాఖ్యాన ప్రస్థానంలో ఏదైనా అంటే ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? ఇబ్బందులు ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఎప్పుడు లేదండి. 80% ఆఫ్ మై లైఫ్ దూరదర్శన్లో గడిచిపోయింది. నేను బయటకు వెళ్ళి ఏదన్నా చీర కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా వస్తువు, ప్రతిదానికి దూరదర్శన్లో ఈ చీర బాగుంటుందా బాగుండదా, కెమెరా ముందర, అంత ఇన్వాల్వ్ అయిపోయాను. నాకు జన్మనిచ్చింది కన్న తల్లి అయితే జీవితాన్ని ఇచ్చింది దూరదర్శన్ తల్లి. నాకు ఇద్దరు తల్లులు, నేను ఎక్కడ చెప్పినా అదే చెప్తా. ఇంత గుర్తింపునిచ్చింది దూరదర్శన్కి. వాట్ బెస్ట్ ఐ కెన్ డూ, వాట్ బెస్ట్ ఐ కెన్ గివ్ అనే ఉద్దేశంతోనే రెయిన్బోగళ్ళు ఒక్కొక్క సందర్భంలో న్యూ ఇయర్ ప్రోగ్రామ్ చేసినప్పుడు 20 అవర్స్ వర్క్ చేసిన రోజులు ఉన్నాయండి. ఒక డేలో మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు వర్క్ చేసి ఇంటికి వెళ్ళి పడుకుంటే ఒక న్యూ ఇయర్ ప్రోగ్రామ్కి నాకు యాంకర్ దొరకలేదు. తనకెళ్ళ భరణి గారిని పిలిచాను. నెక్స్ట్ డే పిలిస్తే ఆయన ఫోన్ చేశారు నాకు. తెల్లవారుజామున 5 గంటలకు ఫోన్ చేసి, అమ్మ నేను 6 గంటలకల్లా స్టూడియోకి వస్తాను, అంటే సార్ నాకు పక్కన ఇంకో యాంకర్ దొరకలేదు. ఎందుకమ్మా, నువ్వు ఉన్నావు కదా, నువ్వు వచ్చేమ్మా అన్నారు ఆయన భరణి గారు. అంటే అలాగే సార్ అన్న. అంతకుముందు రోజు రాత్రి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ, ఆవిడతోటి న్యూ ఇయర్ పాటలన్నీ పాడించాం. ఆవిడ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేము వచ్చేటప్పటికే 2 అయింది. ఈయన 5 గంటలకు ఫోన్ చేశారు. నేను వెంటనే బయలుదేరి 6 కల్లా స్టూడియోకి వెళ్ళిపోయా. వెళ్ళిపోయి న్యూ ఇయర్ ప్రోగ్రాము తనకెళ్ళ భరణ్ గారితో కలిసి కంపేరింగ్ చేశా. జనరల్గా మీరు కెమెరా ముందుకు వస్తారు కదా, కానీ ఈసారి విచిత్రంగా కెమెరా మేము ముందుకు వస్తుంది. మీరు చేసే మేకప్ కనపడుతుంది తల్లి. హైదరాబాద్ క్షేత్రం సాయంత్రం ప్రసారం ప్రారంభం. అయితే నేను ఎప్పుడు శ్రమ అనుకోలేదండి. మా అమ్మకి సర్వీస్ చేసి అప్పుడు నేను కష్టపడ్డాను అనుకోలేదు. దూరదర్శన్ కోసం వర్క్ చేసా అప్పుడు కష్టపడ్డాను అనుకోలేదు. ఇంత పేరు ప్రతిష్టలు ఇచ్చింది అమ్మ, నన్ను ఒక బొమ్మని చేసింది మా అమ్మ, ఆ బొమ్మకి జీవితాన్ని ఇచ్చింది ఈ అమ్మ. అటువంటిప్పుడు అలా మీరు ఏదైతే సంస్థకి మీరు వర్క్ చేస్తున్నారో అదే దూరదర్శన్ అంటే మీ ఇంటి పేరుగా కూడా మారిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని దూరదర్శన్ అవునండి అవునండి ఒప్పుకుంటాను. అలాగే నాకు నేను చేసిన వర్క్కి కానివ్వండి, నా సర్వీస్ కానివ్వండి, నాకు బోల్డ్ అన్ని అవార్డ్స్ వచ్చినాయి. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 10 సార్లు రిసీవ్ చేసుకున్నాను. బెస్ట్ అనౌన్సర్గా మొట్టమొదటి అవార్డు కుముద్ బెంజర్షి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా చేశారు ఆవిడ. అప్పుడు ఆవిడ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నా. తర్వాత తమిళనాడు గవర్నర్గా మరి చెన్నారెడ్డి గారు ఉండగా ఆయన దగ్గర నుంచి బెస్ట్ అనౌన్సర్ అవార్డు అదొకటి సాంస్కృతిక సంస్థ ద్వారా రిసీవ్ చేసుకున్నా. తర్వాత కాళోజీ నారాయణరావు గారు ప్రజాకవి, ఆయన బెస్ట్ అనౌన్సర్ అవార్డు ఇచ్చారు. కాళోజీ నారాయణరావు గారు పూలదండ వేయబోతే అంత పెద్ద ఆయన అని చెప్పి వద్దు సార్ అన్న. లేదండి, మీరు వస్తారని నేను ప్రతిరోజు టీవీ ముందర కూర్చొని మీరు వస్తే మీ అనౌన్స్మెంట్స్ మొత్తం చూస్తానండి అని ఆయన అన్నారు. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నాకు కళ్ళు నీళ్ళు వచ్చినాయి. ఎక్స్ట్రీమ్ హ్యాపీ అన్నమాట కదా. మీరు ఎంత చక్కగా మాట్లాడతారండి, ఎంత మంచి తెలుగు మాట్లాడతారండి అని ఆయన. అలాగే జంజాల పాపయ్య శాస్త్రి గారు
ఒకరోజు మా స్టూడియోకి వచ్చారు. వచ్చి డైరెక్టర్ గారు ఉన్నారు అది ఇది అని అడుగుతున్నారు. నేనేమో ట్రాన్స్మిషన్కి వెళ్ళిపోవాలి, ఇంకెంతో టైం లేదు. సార్ లేరు సార్, ఆఫీస్ అవర్స్ అయిపోయినాయి, అందరు వెళ్ళిపోయారు, ఇట్లాగా నాకు ట్రాన్స్మిషన్ డ్యూటీ అన్నాక, నువ్వు బాగా చెప్తావమ్మా, చాలా చక్కటి తెలుగు, మా పిల్లలందరూ నువ్వు టీవీలో వస్తే దుర్గకు వచ్చింది దుర్గకు వచ్చింది అని ఎగిరి గంతులు పెడతారమ్మా, నువ్వు రాగానే చూస్తారు, చాలా బాగా చెప్తావమ్మా. ఆయన పండితులు శాల్వా వేసుకొని ఉన్నారు. ఇలాగా ఎంతమంది అంటే అందరూ కూడా నా తెలుగుని మెచ్చుకుంటారండి. బట్ అది మా నాన్నగారి ఆశీస్. అంటే ఈ సందర్భాన్ని బట్టి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఒక 20 ఏళ్ళు అంటే వెనక్కి వెళ్తే మిమ్మల్ని మొట్టమొదటిసారి నేను దూరదర్శన్లో చూశాను. అంటే ఒక చిన్న అంతక్షరి ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు అప్పుడు మిమ్మల్ని చూడడం, చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి ఉంటారు చెప్పండి. అదొకటిను మా స్కూల్ తరపు నుంచి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అవి దూరదర్శన్లో టెలికాస్ట్ చేసినప్పుడు మీరు గబగబా వచ్చి మేకప్ రూమ్లో మిర్రర్ ముందు మీరు ఒక ఏదో అనౌన్స్మెంట్ మీరు జస్ట్ ఒక ప్రాక్టీస్ లాగా ఇలా చేసుకొని వెళ్ళినప్పుడు అప్పుడు ఆ రోజు చూడడం, తర్వాత మిమ్మల్ని ఈరోజు ఇలా ఈ సెట్లో మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీటింగ్ అంతా అయిపోయాక మేకప్ వేసుకొని కాస్ట్యూమ్స్ సెట్ అన్నీ పెట్టుకున్నాక అద్దం ముందర ఒకసారి రిహార్సల్ చేసుకుంటాను, హౌ ఐ లుక్ ఆన్ ద స్క్రీన్, అద్దంలో చూసుకొని మేకప్ కరెక్ట్ ఉందా, నా లిప్ మూమెంట్ ఎప్పుడు కేర్ఫుల్గా ఉంటానండి. తర్వాత కళ్ళతో ప్రేక్షకులనే చూస్తున్న ఫీలింగ్ రావాలి, ఎవరికి వాళ్ళే విజయదుర్గ నన్ను చూసి చెప్తోంది అనౌన్స్మెంట్. సుమాంజలికి స్వాగతం. ఈ సాయంత్రం 5:30 శోభన్ బాబు, జయసుధ, రాజ్యలక్ష్మి, గొల్లపూడి ముఖ్య తారాగణంగా. ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తానంటే నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఎందుకంటే నేను స్క్రీన్ మీదకి వచ్చాక మా అమ్మ నాన్నగారు నా కుటుంబ సభ్యులు అందరూ టీవీ సెట్ మీద కూర్చొని నేను అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటే చూసేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, బాగుంది అమ్మాయి చక్కగా ఉంది, చాలా బాధపడదు. ఎందుకంటే నేను ఒక పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చా, మా అమ్మగారు మళ్ళు కట్టుకో ఉండేవారు, పూజలు చేసేవారు, మా నాన్నగారు సంధ్యావందనం చేసుకుండేవారు. ఆయన గాయత్రి చేస్తూ ఉండగా పుట్టానని ఆయనకు సెంటిమెంట్ నా పట్ల. విజయవాడలో శుక్రవారం పుట్టాను నేను, అదొక సెంటిమెంట్. మన ఫ్యామిలీ మెంబర్స్ మన అపీరెన్స్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు. మనం మంచి పేరు తెచ్చామా తేలేదా అన్నది అవతలు పెడితే చెడ పేరు మాత్రం తేకూడదు. మనం మాట్లాడేది తెలుగు భాష అయినప్పుడు తెలుగు సాంప్రదాయాన్ని పాటించాలి అని ఐ మెయింటైన్ దట్ అండి. ఎండాకాలంలో తొలకరి జల్లు లాంటి ఉత్తరాలు వచ్చినాయా? నీకు ఎలాంటి అంటే ఉత్తరాలు కావాలి అనుకుంటున్నావు నువ్వు? అంటే మనం జాబులు అన్నీ చదువుతాం, అన్నీ చదువుతాం కదా. మరేమో నిన్న మనకి వర్షం పడింది కదా ఇక్కడ, కుంభోగిష్టి కాదు కానీ మండు టెండలో అలా తొలకరి జల్లులు పడుతుంటే ఎలా అనిపిస్తుంది? చాలా హాయిగా ఉంటుంది కదా. ఇప్పుడు మన ప్రేక్షకులు రాసిన ఉత్తరాలు కూడా అలాంటి ప్రశంసలతో, అంటే తొలకరి జల్లులు, ఎండాకాలంలో పడిన తొలకరి జల్లులు లాంటివి అనమాట. అంటే ఇప్పుడు నువ్వు ఉత్తరాలు ఎండల్లాంటి విమర్శలతో చదవబోతున్నావా, తొలకరి జల్లు లాంటి ప్రశంసలతో మొదలెట్టబోతున్నావా? ఫస్ట్ నుంచి కూడా ఇప్పటికీ నేను నా కట్టుబొట్టులో ఏమాత్రం మార్పు లేదు, అలాగే ఉన్నాను. రోజులు మారుతున్నాయి, ఎవరి పద్ధతులు ఏమిటో మనకు తెలియనప్పుడు మనం ఎవరిని కామెంట్ చేయకూడదు. నా మటుకు నేను ఎలా ఉన్నాను అన్నది నేను ఆలోచించుకుంటా, మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఆ రోజులో దూరదర్శన్ ఒకటే ఉంది అండ్ యు ఆర్ ద నెంబర్ 1 యాంకర్ ఇప్పటికి కూడా. అవునండి, నెంబర్ 1 ఎందుకంటే బుల్లితెరకి ఫస్ట్ అనౌన్స్ అండి, నేనే కదండి ఆంధ్రప్రదేశ్కి. అందువల్ల దాని గురించి అసలు కాంట్రవర్సీ లేదు, నేనే ఫస్ట్ అనౌన్స్ అండి బుల్లితెరకి. ఫస్ట్ టీవీ ఆంధ్రప్రదేశ్లో దూరదర్శన్ ఫస్ట్ అనౌన్స్ అని నేను అంతే. చాలామంది మిమ్మల్ని చూసి అంటే మిమ్మల్ని వెండితెరకి పరిచయం చేయాలనుకున్నారు కదా, మరి దాని గురించి మీరు ఏమంటారు? బుల్లితెర మీదకి రాకముందే నాకు సినిమాల్లో ఛాన్సులు బోల్డ్ అని వచ్చినాయండి. ఓకే, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరు అడిగారు అప్పట్లో. ఇక్కడ నేను సెటిల్ అయ్యాక కూడా చాలా ప్రెషర్స్ వచ్చినాయి నా మీద, వచ్చి కొంతమంది నన్ను సినిమాల్లోకి రమ్మనటం జరిగింది. కెమెరా టెస్ట్ చేసుకున్నారు. ఈవెన్ భవన గారిని ఫేమస్ స్టిల్ ఫోటోగ్రాఫర్, ఆయన దగ్గర కూడా స్టిల్స్ తీయించుకున్నారు. మీరు యాక్ట్ చేయాలంటే నేను చెప్పాను, లేదండి నేను ఇట్లాగా
గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయిపోయాను. కొన్ని మొహమాటాలు పెట్టడం వల్ల నేను స్టిల్స్ తీయించుకోవటానికి వచ్చాను, తప్పితే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇండస్ట్రీ అండి అని చెప్పాను. చెప్పి నాకు ఇదైతే ఏంటంటే వంశీ ఉన్నమాట చెప్తున్నాను డైరెక్ట్గా, మొట్టమొదటి రోజున నేను చేరినప్పుడు ఏ పోస్ట్లో ఉన్నానో నేను రిటైర్ అయ్యే వరకు అదే పోస్ట్లో కంటిన్యూ అయ్యాను, అదే గౌరవం అదే విలువ. ఈ ఒడిదుడుకులు లేని ఒక సాఫీ జీవితం కావాలని నేను జీవితంలో కోరుకున్నాను. స్టాండర్డ్గా స్టాండర్డ్ సాఫీ జీవితం అంటే అదేగా, ఒక జీవితాన్ని సంతృప్తిగా అనుభవించాలనుకున్నది మన ఇంటెన్షన్ అయినప్పుడు అలా సంతృప్తిగా గడిచిపోయింది నా జీవితం. అంటే ఎంత నేపథ్యం ఉంది, నేను ఈ నిర్ణయం తీసుకొని సినిమా వద్దనుకొని దూరదర్శన్లో సెటిల్ అయ్యి అది స్క్రీనే ఇది స్క్రీనే, అక్కడ క్యారెక్టర్స్ ఉంటే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ విజయదుర్గని విజయదుర్గగా చూస్తారు అంతే. ఇప్పటికి కూడా నేను దూరదర్శన్ స్క్రీనింగ్ కమిటీలో మెంబర్గా ఉన్నాను. 2020 వరకు అంటే 2020 వరకు కూడా నేను కంటిన్యూ అవుతాను. దూరదర్శన్ అంటే నాకు ఒక పుట్టిల్లు లాగా, ఇప్పటికీ వాళ్ళు నా మీద అదే అభిమానం చూపిస్తారండి అందరూ, జస్ట్ లవబుల్ పర్సన్స్. ఈరోజు చాలా ఛానల్స్ వచ్చాయి, ఈరోజు పిల్లలకి విజయదుర్గ అంటే తెలియకపోవచ్చు, బట్ మా కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మేము ఇలా పరిచయం చేసాము. సో చాలా మాకు సంతోషంగా అనిపిస్తుంది నిజంగా. అక్కటండి జనరేషన్స్ మారుతాయి, అందరూ మారుతారు, కానీ చరిత్రలో ఫస్ట్ టీవీ ఛానల్ ఏది ఆంధ్రప్రదేశ్లో తెలుగు టీవీ ఛానల్ అన్నప్పుడు దూరదర్శన్ వస్తుంది. దూరదర్శన్లో వ్యాఖ్యాతలు ఎవరు అన్నప్పుడు మేము వస్తాం. దట్ ఈస్ ఎనఫ్, అంతే అంతే కదా, తొలితరం మేమే కదా, ఇంకెవరున్నారు? మమ్మల్ని చూసి మిగతా వాళ్ళు నేర్చుకున్నారు కదండి. మీకు ముందరంటూ ఏది లేనప్పుడు మమ్మల్ని మేము మోల్డ్ చేసుకోవటానికి చాలా కష్టమైంది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా విమర్శించి మీరు ఇక్కడ అనవసరంగా నవ్వారు, మీరు ఇక్కడ ఇలా చేశారు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, ఒకసారి అనౌన్స్మెంట్ చెప్తూ మాకు అలాగ రికార్డింగ్ ఉండదు, మా అనౌన్స్మెంట్ కాగానే ప్రోగ్రామ్ టేపు ప్లే చేసేవారు, దాని తర్వాత మళ్ళీ అనౌన్స్మెంటు. ప్యానెల్లో కూర్చున్న ప్రొడ్యూసర్కి ఈ అనౌన్స్మెంట్ అయిపోతుందని హింట్ ఎలా తెలియాలి? ఎలాగా విజయ అంటే నేను చెప్పాను అనమాట, అనౌన్స్మెంట్ అవగానే నవ్వుతానండి, అప్పుడు మీరు టేప్ ప్లే చేయండి అని చెప్పి. ఇప్పుడు వయోజన విద్యా కార్యక్రమంలో చదువు యొక్క ఔన్నత్యాన్ని గురించి వంశీ గారు తెలియజేస్తారు అనేది, తెలియజేస్తారు అనేటప్పటికీ నేను చిన్నగా నవ్వు మొదలెట్టేదాన్ని ఆ టేప్ ప్లే చేసేది. అయితే ఒకసారి మా డ్యూటీ ఆఫీసర్ మాకు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారండి, ఆవిడ చూసి రిపోర్ట్ రాసింది, అనౌన్సర్ స్మైల్డ్ అన్నెసెసర్లీ, అనవసరంగా నవ్వింది అని. మాకు ప్రతిరోజు మార్నింగ్ 10 o'clock మీటింగ్ ఉంటుంది, నెక్స్ట్ డే 10 o'clock మీటింగ్, ఇవాళ నైట్ షిఫ్ట్ అయిపోయింది కదా, మర్నాడు వెళ్ళాను. వెళ్తాను మీటింగ్లో డ్యూటీ ఆఫీసర్ రాసిన రిపోర్ట్ చదువుతారు, నండూరు విఠల్ గారని మా డైరెక్టర్, ఆయన వచ్చి సీరియస్గా ఫైల్స్ చూసుకుంటున్నారు, మీటింగ్ జరుగుతోంది, ప్రతి వాళ్ళు చదువుతున్నారు, ఆయన వింటున్నారు. స్మైల్డ్ అన్నెసెసర్లీ అని రాసింది ఆవిడ, అది కూడా చదివారు మీటింగ్. ఆయన ఇలా తిరిగినావంక, డోంట్ వేస్ట్ యువర్ స్మైల్ ఆన్ డ్యూటీ ఆఫీసర్ అన్నారు. నాకేమో భయం, ఆవిడ ఇలా రిపోర్ట్ రాసింది, డైరెక్టర్ ఏమంటాడు, నవ్వకూడదేమో, నేను పొరపాటు జాయిన్ అయిన కొత్తల్లో నేను పొరపాటు చేశానేమో ఇలా నవ్వి అని నేను భయపడ్డా. ఆయన ఇలా చూసి డోంట్ వేస్ట్ యువర్ స్మైల్ ఆన్ డ్యూటీ ఆఫీసర్ అన్నారు మా డైరెక్టర్ విఠల్ గారు. అనగానే అమ్మయ్యా అనుకున్నాను నేను, అందరు నవ్వేశారు పక్క మన మీటింగ్లో, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరు నవ్వేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ కూడా అంత క్లీన్గా అబ్జర్వ్ చేసి కరెక్ట్ చేసేవాళ్ళండి. దూరదర్శన్లో టాలాటోలీ ఉద్యోగాలు కావు, అందరూ పర్ఫెక్ట్గా ఉండి క్వాలిఫైడ్ పర్సన్స్ అండి. ఇక్కడ జల్లెడ పట్టి వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసి జల్లెడ పట్టి సెలెక్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉద్దండులు, అట్లా ఉండేవాళ్ళు, అంత స్ట్రిక్ట్గా ఉండేవి మాకు రూల్స్. అలాంటి వాటిల్లో అత్తగారింటి కాపురంలాగా సమర్థించుకొని అంతమంది ప్రొడ్యూసర్స్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ నన్ను నేను ట్యూన్ చేసుకొని నా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ నా ఓన్ ప్రొడక్షన్స్ చేసుకుంటూ స్క్రిప్ట్లు రాసుకుంటూ
తర్వాత రంగోలి అని ఒక హిందీ పాటల ప్రోగ్రాం పెట్టారు. స్క్రిప్ట్ వర్క్ చేశాను హిందీ పాటల గురించి. మీరు అడిగారు కదా, నాకు అలా పనికొచ్చింది. నాకు ఆ సినిమా వ్యాపకం ఏమిటో, మరి సినిమాలు వద్దనుకున్నా కానీ సినిమా వాళ్ళతోటి, సినీ పరిశ్రమతోటి, తర్వాత ఈ సినిమాకి సంబంధించిన కార్యక్రమాలతోటి నాకు అనుబంధం మాత్రం కంటిన్యూ అవుతూ వచ్చిందండి. ఇప్పటి వరకు అదేమిటో తెలియదు. జస్ట్ పెద్ద తెర మీద దాన్ని చిన్న తెర మీద వెలిగాను. అలాగా మీ అందరూ నన్ను ఇలా ఈ విధంగా ఆశీర్వదించటం, అభిమానించటం భగవంతుడు ఇచ్చిన వారం అని నేను అనుకుంటున్నాను. మీరు ఎంతోమంది దిగ్గజాలని మీరు ఇంటర్వ్యూ చేశారు. ఈరోజు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయడం అదే కదా నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అదృష్టం అనుకుంటున్నారు, నేనేమిటా ఇట్లా తారుమారైన పొజిషన్స్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపిస్తుంది చెప్పలేదు. జనాలకి మేము ఎలా వచ్చాము, ఎలా కష్టపడ్డాము, ఎందుకంటే రేపొద్దున ఎవరో వచ్చి విజయదుర్గకి నేనే తెలుగు నేర్పాను, విజయదుర్గ గురించి మీకు ఈ విషయం తెలుసా, విజయదుర్గ పలానాట అని అవాకులు చవాకులు పేలకుండా నా గురించి నేను చెప్పుకుంది బెటర్ అని మీకు చెప్పేశాను. ఎవరో వచ్చి ఏదో మాట్లాడకుండా, ఎందుకంటే దట్స్ బెటర్ కదా నా గురించి నేను చెప్పుకోవటం. అందుకని ఎనీ మా అమ్మ దూరదర్శన్కి, మా అమ్మ నాన్నగారికి నన్ను చాలా ఆప్యాయంగా చూసుకుంటే, నా అభిమానులకి, మా ప్రేక్షకులకి, అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ ప్రేక్షకులకి, నన్ను ఈ కుర్చీలో కూర్చోబెట్టిన మీకు, మీ సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారం. నమస్కారం. మరి ఇప్పటిదాకా మనం దూరదర్శన్ విజయదుర్గ గారితో మాట్లాడి ఎన్నో విషయాల్ని, ఎన్నో మెమరీస్ని మనం తెలుసుకున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, విజయదుర్గ గారి ఇంటర్వ్యూని మీరు తిలకించాలంటే మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.